ఇక ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. అసెంబ్లీ హాల్లో జగన్ భుజంపై చేయి వేసి మాట్లాడారు ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు. జగన్ చేతిలో చేయి వేసి మాట్లాడారు. జగన్ కనిపించిన వెంటనే హాయి అని పలకరించారు రఘురామ. రోజు అసెంబ్లీకి రావాలని జగన్ ను కోరారు. ప్రతిపక్షం లేకపోతే ఎలా అని మాట్లాడారు. ఇక దీనిపై జగన్ నవ్వుతూ స్పందించారు. రెగ్యులర్ గా వస్తాను, మీరే చూస్తారు గాని రఘురామకు బదులిచ్చారు. అసెంబ్లీలో జగన్ పక్కనే సీటు వేయించాలని పయ్యావుల కేశవ్ను కోరారు రఘురామ. ఇద్దరి మధ్య నిమిషాల పాటు మాటామంతి జరిగింది. దీంతో ఇరువురు మధ్య చర్చ ఆసక్తిగా మారింది. గతంలో ఆయన వైసీపీ నుంచి ఎంపీగా గెలిచి ఆ తర్వాత రెబల్గా మారారు. ఆ తర్వాత ఆయనపై వివిధ కేసులు పెట్టింది గత వైసీపీ. ఇటీవల జగన్ తనను హత్య చేయించబోయారంటూ ఆయనపై కేసు కూడా పెట్టారు రఘురామకృష్ణరాజు. వీరిద్దరి మధ్య ఇంత జరిగాక వీరిరువురు భేటీ ఆసక్తి రేపింది. ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. అసెంబ్లీ హాల్లో జగన్ భుజంపై చేయి వేసి మాట్లాడారు ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు. జగన్ చేతిలో చేయి వేసి మాట్లాడారు. జగన్ కనిపించిన వెంటనే హాయ్ అని పలకరించారు. రోజు అసెంబ్లీకి రావాలని జగన్ ను కోరారు రఘురామ. ఇక ప్రతిపక్షం లేకపోతే ఎలా అని మాట్లాడారు. దీనిపై జగన్ నవ్వుతూ స్పందించారు. రెగ్యులర్ గా వస్తాను, మీరే చూస్తారాగా అని రఘురామకు బదిలిచ్చారు జగన్. అసెంబ్లీలో జగన్ పక్కనే సీటు వేయించాలని పయ్యావుల కేశవ్ను కోరారు రఘురామ. ఇద్దరి మధ్య నిమిషాల పాటు మాటామంతి జరిగింది. దీంతో ఇరువురు మధ్య చర్చ ఆసక్తిగా మారింది. గతంలో ఆయన వైసీపీ నుంచి ఎంపీగా గెలిచి ఆ తర్వాత రెబల్గా మారారు. ఆ తర్వాత ఆయనపై వివిధ కేసులు పెట్టింది గత వైసీపీ ప్రభుత్వం. ఇక ఇటీవల జగన్ తనను హత్య చేయించబోయారంటూ ఆయనపై కేసు కూడా పెట్టారు రఘురామకృష్ణరాజు. వీరిద్దరి మధ్య ఇంత జరిగాక వీరిరువురి భేటీ ఆసక్తి రేపింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శివ లైవ్ లో అందిస్తారు. రైట్ శివ, అటు రఘురామకృష్ణరాజు జగన్ మధ్య జరిగిన మాటామంతి మనం చూస్తూనే ఉన్నాం. ఇది ఆసక్తి నెలకొంది. అయితే ఇంతకు ముందే రఘురామని చాలా ఇబ్బందులకు గురి చేసింది వైసీపీ ప్రభుత్వం. దాని తర్వాత ఇప్పుడు అసెంబ్లీలో వెళ్ళి జగన్ నే పలకరించడం ఆసక్తి రేపుతుంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి శివ? రైట్, మొత్తం మీద చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ శాసనసభలో ఈరోజు ఆసక్తికరమైన పరిణామం చోటు చేసుకుంది. నిన్నటి మొన్నటి వరకు ఉప్పు నిప్పుగా ఉన్న ఇరువురు నేతలు ఒకరికొకరు బాయ్ బాయ్ అంటూ కూడా భుజాల మీద చేయి వేసుకున్న పరిస్థితి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్తో పాటు దేశ తెలుగు రాష్ట్రాల్లో కూడా ఒక సంచలనంగా మారిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. తనపై హత్యాప్రయత్నం చేశారు, తనని సిఐడి కేసులు పెట్టి ఎంపీగా ఉన్నప్పుడు చిత్రహింసలు గురిచేసి తనని చంపాలని కుట్ర కొన్నారని చెప్పి గత 4 సంవత్సరాల కాలంగా నిత్యం ఆరోపణ చేస్తున్న త్రిబులర్ తాజాగా కూటమి అభ్యర్థి తరపున ఉండి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి గెలుపొందారు. గెలుపొందిన తర్వాత ఈరోజు అసెంబ్లీకి ఇరువురు నేతలు వచ్చిన సమయంలో కూడా అసెంబ్లీ లాబీలో జగన్ దగ్గరికి వెళ్ళి రఘురామకృష్ణరాజు భుజం మీద చెయ్యి వేసి మరి ఎలా ఉన్నావు ఏంటి అని చెప్పి హాయ్ చెప్పాడు. అసెంబ్లీ సమావేశాలకి తరచూ రావాలని చెప్పి కూడా ఆహ్వానించారు. దానికి ప్రతిగా జగన్ ఖచ్చితంగా తాను అసెంబ్లీ సమావేశాలకు వస్తాను, తన పోరాటం ఏ విధంగా ఉంటుందో రానున్న రోజుల్లో చూస్తారుగా అని చెప్పి జగన్ కూడా కౌంటర్ ఇచ్చారు. అలాగే అసెంబ్లీ సమావేశాలకు సంబంధించి మీరు ప్రతిపక్ష పాత్ర పోషిస్తే కనుక తమకు కూడా ఉత్సాహం ఉల్లాసంగా ఉంటుంది, సో మీరు ఖచ్చితంగా అసెంబ్లీకి రావాలని చెప్పి మరొకసారి జగన్ వై రఘురామకృష్ణరావు చెప్పినట్లు కూడా తెలుస్తా ఉంది. అలాగే అక్కడే లాబీలో అసెంబ్లీలోకి వెళ్ళిపోతున్న ఆర్థిక వ్యవహారాల శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ కూడా అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డి సీటు పక్కనే తనకి సీటు కేటాయించాలని చెప్పి కూడా పయ్యావుల కేశవ్ని రఘురామకృష్ణరాజు కోరినట్లు కూడా తెలుస్తా ఉంది. దానికి తప్పకుండా అని చెప్పి ఆయన కూడా సంఘీభావం తెలుపుతూ అక్కడి నుంచి వెళ్ళిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం మీద చూసుకుంటే నిన్నటి మొన్నటి వరకు ఉప్పు నిప్పుగా ఉన్న వీరిరువురు నేతలు ఒకసారిగా బాయి బాయి కావడంతో ఏం జరిగింది, ఎందుకు ఇటువంటి ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది అసెంబ్లీలో అనే ఉత్కంఠ అయితే మాత్రం ఇటు అధికార ప్రతిపక్ష పార్టీ నేతల్లో అయితే ఒక అలజడి అయితే కొనసాగుతూ ఉంది. రఘురామకృష్ణరాజుకు సంబంధించి ఎందుకు జగన్ని పలకరించాల్సి వచ్చింది, కావాలనే పలకరించారా లేకపోతే మరే రకమైన కారణాలు ఉన్నాయా అనే కోణంలో అయితే వైఎస్ఆర్సీపీ నేతలు టీడీపీ నేతలు అయితే ఆలోచన చేస్తూ ఉన్నారు. కొంతమంది వైఎస్ఆర్సీపీ నేతలు అయితే రఘురామకృష్ణరాజుకి కూటమి ప్రభుత్వంలో స్పీకర్ కానీ మంత్రి కానీ ఇస్తామని చెప్పి హామీ
హామీ ఇచ్చారు. కానీ రెండు ఇవ్వకపోవడంతో కూటమి ప్రభుత్వం పట్ల రఘురామ కృష్ణంరాజు లోపల కొంత అసంతృప్తిగా ఉన్నారని చెప్పి కొంతమంది వైఎస్ఆర్సీపీ నేతలు అయితే గుసగుసలాడుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇదే అంశానికి సంబంధించి టీడీపీ నేతలు అయితే పెద్దగా పట్టించుకునే పరిస్థితి కూడా లేదు. దీంట్లో పెద్ద చర్చ కూడా జరపాల్సిన అవసరం లేదు. ఇద్దరు ఒకరినొకరు తారసపడ్డారు. తారసపడ్డ సమయంలో రఘురామ కృష్ణంరాజు గతంలో వైఎస్ఆర్సీపీ నుంచి వచ్చారు. వాళ్ళిద్దరి మధ్య కొంత సన్నిహితం ఉంది కాబట్టి ఆ నేపథ్యంలోనే ఇద్దరు పలకరించుకున్నారని చెప్పి టీడీపీ నేతలు అయితే చెప్తా ఉన్నారు. మరి చూడాలి ఎందుకు వీరి మధ్య భేటీ జరిగింది, ఈ భేటీలో ప్రధానమైన అంశాలు ఏ రకంగా ఉండబోతా ఉన్నాయి, ఎందుకు వీరి భేటీ కొనసాగింది అనేది మాత్రం పెద్ద చర్చనీయాంశంగా మారింది. రైట్, థ్యాంక్ యూ శివ.